ఆ బ్రతుకు కోసం మేము వస్తా ఉన్నాం ఆ బ్రతుకు కోసం మేము తిరుగుతా ఉన్నాం మీ అందరికి తెలుసు ప్రతి రోజు నాకు ఒక 10 ఫోన్లు వస్తాయి తిన్ మార్మలన్న నిన్ను ఇలా సంపేస్తాం ప్రతి రోజు వస్తా ఉంటాయి ఫోన్ లెట్ల దంతోరా డైరెక్టర్ రారని నేనంట ఇక ఈ ప్రయత్నాలు చేసి ఈ ప్రజలను ఎడ్యుకేట్ చేసి ఈ ప్రజల జీవితాలను బాగుపర్చాలని మల్లన్న తిరుగుతుంది కదా మరి ఏం చేయాలి మల్లన్న మీద కేసులు పెట్టాలి మల్ల జైల్లో పెట్టాలి మల్లన్నని మల్లన్నని మల్ల జైల్లో పెట్టాలి అప్పుడు ఈ మెదక్ ప్రజలకు ఈ విషయాలు చెప్పడు మెదక్ ప్రజల చైతన్యవంతం గారు మెదక్ ప్రజలకు అప్పుడు 2000 రూపాయలు ఇస్తే ఓటు వేసుకుంటారు ఓటు అమ్మేస్తారు అనేది ఆ ఉపాయం ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద ఇప్పుడు మెదక్ ఎమ్మెల్యే గారు ఉన్నారు 280000 రూపాయల జీతం ఎక్కడిది జీతం ఎక్కడిది మీరే మీరు కట్టే పన్నులే మీరు పుస్తకాలు కొంటలేరు పుస్తకాల మీద టాక్స్ పెన్నుల మీద టాక్స్ మీరు ఎక్కే బస్సులో టాక్స్ మీరు కట్టేటువంటి కరెంట్ బిల్లులో టాక్స్ మీరు కొనేటువంటి ఉప్పు పప్పు అన్నిటి మీద పన్నులు కడతా ఉన్నారు కదా ఈ పన్నులలో రూపాయి రూపాయి పక్కకేసి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి 280000 రూపాయల జీతం ఇచ్చుకుంటా ఉన్నాము మనం ఏమంటున్నాము ఎమ్మెల్యే వస్తే మనం ఏం చేస్తామంటే నమస్తే మేడం నమస్తే సార్ అంటాం ఎమ్మెల్యేని కానీ భవిష్యత్తులో అట్లా ఉండదు తీన్మార్మల్లన్న టీంలో ఎందుకంటే ఇలా జీతం ఇస్తుంది ఎవరు మనమే కదా మనం జీతం ఎవరికి ఇస్తాం జీతగానికి ఇస్తాం జీతగానికి ఓనర్ నమస్తే పెడతాడా ఏనన్నా జీతగానికి ఓనర్ నమస్తే పెడతాడా జీతగాడే ఓనర్లకు నమస్తే పెట్టాలి ఇది రాబోయేటువంటి తరంలో ఈ ప్రపంచానికి ఈ తెలంగాణ ప్రజలకి మేము అందించబోతున్నటువంటి ఒక అతి గొప్ప విజన్ ఉన్నటువంటి పరిపాలన విధానం